నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో రైతు సంఘాల సమైక్య ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలంటూ ర్యాలీ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా డివిజన్ రైతు సంఘం నాయకులు కాకు వెంకటయ్య మాట్లాడుతూ, కేంద్రం నూతనంగా తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ ర్యాలీ చేపట్టామన్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంతేకాకుండా పార్లమెంటులో రైతు వ్యతిరేక చట్టాలను ఆమోదించేందుకు మద్దతు ఇచ్చిన పార్టీలకు రాబో రోజుల్లో పుట్టగతులు ఉండవని రైతు సంఘం నాయకులు నినాదించారు. ఉదయగిరి గ్రామ పురవీధుల్లో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు నినాదాలు చేశారు. భారత్ బంద్ సందర్భంగా ఉదయగిరి ఆర్టీసీ డిపోలో బస్సులు నిలిచిపోవడంతో ప్రజలు కాస్త ఇబ్బందులు పడ్డారు. వీళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు రారు. అందరు కలుసుకుని వస్తే కొద్దిగా ఊపు ఉంటుంది. ప్రజలు రైతులు అత్యధిక మెజార్టీ ఇచ్చి 23 మంది ఎంపీలని ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తే ఆ పార్టీ మొత్తం పోయి వ్యవసాయాన్ని నమ్మేదానికి, విద్యుత్తును ప్రైవేటీకరణ చేసేదానికి, మొత్తం కార్పొరేషన్ ప్రైవేటీకరణ చేసేదానికి, రైళ్లను ప్రైవేటీకరణ చేసేదానికి, విమానాలను ప్రైవేటీకరణ చేసేదానికి నరేంద్ర మోడీ గవర్నమెంట్ బిల్లు పెడితే ఆ బిల్లుకు ఓటేసినటువంటి పరిస్థితి ఈ దేశ చరిత్రలో ఇలాంటి పరిస్థితి ఇక్కడ ఎదురైంది. మేము ఈరోజు వైఎస్ఆర్ పార్టీనో టీడీపీనో వ్యతిరేకించడానికి ఈ బంద్ చేయట్లా. 1 కోట్లాది మంది ప్రజలకి కరోనా లాక్డౌన్ సందర్భంలో కనీసం అన్నము నీళ్లు లేక అన్నము రామచంద్రని చెప్పి అల్లాడుతుంటే వాళ్ళ బాగోగులు చూడాల్సినటువంటి ప్రభుత్వం మొత్తం పబ్లిక్ సెక్టార్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడానికి పూనుకున్నది. మరి ఇలాంటి పరిస్థితులలో అనివార్య కారణాల చేత దాదాపు 13 రోజులు అక్కడ ఢిల్లీ నడిబొడ్డుకు చేరుకొని 1 కోటి 50 లక్షల మంది రైతులు అక్కడ చేరి మా వ్యవసాయాన్ని కాపాడండి, మా కుటుంబాలను కాపాడండి అని చెప్పి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 3 వ్యవసాయ బిల్లుల్ని వెనక్కి తీసుకోవాలని ఆందోళన చేస్తూ ఉంటే వాళ్లకు పిరంగులు గుండ్లు తుపాకులు లాఠీ చార్జి విపరీతంగా ఈ జాతి కనీసం పౌరుడుగా ఈ ఇండియాలో ఏదైనా అడగొచ్చినా అడగకూడదా అనేటువంటి ఒక నిరంకుశ పరిపాలన ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మీకందరూ కూడా తెలుసు. మరి అలాంటి ప్రభుత్వానికి మద్దతిచ్చి అలాంటి ప్రభుత్వం చేత